ఓం శ్రీమాత్రే నమః. ఈసారి నవరాత్రులు చేసుకునేవారికి పెద్ద సంశయం వచ్చింది. అది ఏంటి అంటే విజయదశమి శుక్రవారం నాడు వచ్చింది. అయితే నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు, అలాగే మెసేజ్లు కూడా చేస్తున్నారు. అయ్యా, ఈసారి 9 రోజులు మాత్రమే విజయదశమితో కలిపి వచ్చింది. అయితే ఈసారి విజయదశమి శుక్రవారం కూడా వచ్చింది, కాబట్టి మేము ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అని చెప్పి నన్ను అడుగుతున్నారు. అయితే మన పెద్దల ద్వారా, అలాగే మన శాస్త్రాల ద్వారా ఎలా ప్రతిపాదన చేశారో ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను. మామూలుగా మనకి నవరాత్రులు అంటే మనం ఎప్పుడైతే అమ్మవారిని ఆవాహన చేసి పూజాస్థలంలో నిలబెట్టుకుంటామో అప్పటి నుంచి 9 రాత్రులు మనం అమ్మవారికి విశేషమైనటువంటి వైదిక కార్యక్రమాలన్నీ కూడా చేసి 10వ రోజున అమ్మవారికి ఉద్వాసన చెప్పి నిమజ్జనాన్ని చేస్తూ ఉంటాం. అయితే ఈసారి విజయదశమితో కలిపి 9 రోజులు మాత్రమే వచ్చింది, అలాగే విజయదశమి శుక్రవారం కూడా వచ్చింది. కాబట్టి మనం ఖచ్చితంగా నవరాత్రులు అంటే 9 రాత్రులు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి కార్యక్రమాలు చేసి 10వ రోజున మాత్రమే మనం ఉద్వాసన చెప్పాలి. అందులోనూ ఈసారి విజయదశమి శుక్రవారం వచ్చింది కావున ఖచ్చితంగా మనం ఏకాదశి రోజునే మనం ఉద్వాసన అనేది చెప్పవలసి ఉంటుంది. అయితే కొంతమంది శ్రవణాంతే విసర్జయేత్, అంటే శ్రవణ నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజునే అమ్మవారిని ఉద్వాసన చెప్పాలి అని చెప్పి కొంతమంది ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. అయితే ఆ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. అయితే వారు చెప్తున్నటువంటి శ్లోకాన్ని మనం పూర్తిగా ఒకసారి పరిశీలన చేద్దాం. మూలాదౌ స్థాపితాదేవ్యాః పూర్వాషాఢేతు పూజనం ఉత్తరేషు బలిందద్యాత్ శ్రవణాంతే విసర్జయేతు. అంటే మనం నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని అర్చన చేసుకోవడానికి వీలు పడకపోతే మనం కేవలం 3 రోజులు అమ్మవారిని అర్చించవచ్చు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. మూలాదౌ స్థాపితాదేవ్యాః, అంటే మూలా నక్షత్రం నాడు అమ్మవారిని స్థాపన చేసుకుని ఆ రోజు యథాశక్తిగా పూజ చేయాలని, తర్వాత రోజు పూర్వాషాఢేతు పూజనం, అంటే తర్వాత పూర్వాషాఢ నక్షత్రమందు విశేషమైనటువంటి పూజలన్నీ కూడా చేయాలని, ఉత్తరేషు బలిందద్యాతు, ఆ 3వ రోజున ఉత్తరాషాఢ నక్షత్రంలో విశేషమైన పూజలు హోమాలు అన్నీ కూడా చేసిన తర్వాత బలి ఇవ్వాలని, అంటే బలి అంటే జంతు బలి కాదు, మనం ఆహార రూపంలో ఏదైనా ఒక బలిని ఇవ్వాలి అని చెప్పి, తర్వాత శ్రవణాంతే విసర్జయేతు, అంటే శ్రవణ నక్షత్రంలో అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి అని చెప్పి ఈ శ్లోకం చెప్తోంది. అయితే మనం 3 రోజులు అమ్మవారిని అర్చించట్లేదు కాబట్టి, నవరాత్రులు అర్చన చేస్తున్నాం కాబట్టి మనం 16వ తారీఖు అంటే ఏకాదశి నాడు మనం నవరాత్రులు పూర్తి చేసుకుని 10వ రోజుగా ఉద్వాసన ఆ రోజునే చెప్పాలి అని చెప్పి ఈ వీడియోలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ అమూల్యమైనటువంటి సూచనలు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మా వీడియోని షేర్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ధన్యవాదాలు.